ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు రాజేష్ వస్తుల యూట్యూబ్ ఛానల్. సెకండ్ హ్యాండ్ గురించి కొంతమంది కొనొచ్చా కొనొచ్చా అని అంటున్నారు. సో ఇదిగో మీరు చూడండి, నా నేను కొని 1 ఇయర్ అవుతుంది. సో దీని మీద బాగా ప్రాక్టీస్ చేసి 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 ఇదిగో చూడండి ఎలా అయిపోయిందో. అయితే ఈ ప్యాడ్ సెకండ్ హ్యాండ్లో కొనటం కంటే ఫస్ట్ హ్యాండ్లో కొనటమే బెస్ట్. ఎందుకు బెస్ట్ అంటే ఈ ప్యాడ్ ఇవి అనేవి లబ్బర్స్. ఓకే, మీరు చూస్తున్నారు ఇది లబ్బర్స్. చాలామంది దీన్ని రిజెక్ట్ చేస్తారు. సో మీకు స్తోమత లేకపోతే కొత్తది కొనుక్కోండి, కానీ సెకండ్ హ్యాండ్లో అంటే ఒక్కోసారి ఇవి పని చేయకపోవచ్చు కొన్నిసార్లు. ఇప్పుడు కొట్టగానే ప్లే అవుతుంది కదా, ఇప్పుడు బాగా వాడేసింది ఏంటంటే కొట్టగానే ప్లే అవ్వకపోవచ్చు. సో దానిని బట్టి మీరు సెకండ్ హ్యాండ్ కంటే ఫస్ట్ హ్యాండ్లోనే కొత్తది కొనుక్కోవడం బెటర్. సో తర్వాత రోల్ హ్యాండ్కి సంబంధించినవి అయితే మీకు తక్కువలో దొరకవు, 30,000 పైన లేకపోతే 40,000 పైన అలా దొరుకుతాయి. సో అవి వాటిని కూడా చూసుకోవాలి సరిగ్గా, మనం కొట్టగానే ప్లే అవుతున్నాయా, ఇవి ఉంటాయి కదా ఈ బాక్సెస్ బాగా అరిగిపోయి ఉన్నాయా బాగున్నాయా చూసుకోవాలి. అంటే బాగా రఫ్ అండ్ టఫ్ ఆడేస్తారు కాబట్టి మనకు సరిగా ఉన్నాయా లేవా చూసుకోవాలి, మనం కొట్టగానే మోగుతుందా మోగట్లేదా ఇలా కూడా చూసుకోవాలి. సో ప్యాడ్స్ విషయంలో కానీ కీబోర్డ్స్ విషయంలో కానీ కొంచెం జాగ్రత్తగా గమనించి చూచి తీసుకోవాలి. మెయిన్ విషయం ఏంటంటే ప్యాడ్స్లో కొట్టగానే మోగాలి, కొన్ని పని చేయకూడదు. ఇట్లా ప్యాచెస్ ఈ యొక్క బాక్సులు కొన్ని పని చేయవు, 1-2 పని చేయవు, లేదా ఒకసారి కొట్టినా మోగు, ఇంకో కొన్నిటికి అది గట్టిగా బాధాలి. ఇది రాక్ స్టార్ ప్యాడ్ 20 ప్రో. ఇంతకుముందు నేను చాలా గట్టిగా బాధేవాను, కొట్టి కొట్టి చేతుల నొప్పులు వచ్చాయి. సో ఇది దీంట్లో సెట్టింగ్ మార్చుకున్నాక ఇప్పుడు చాలా ఈజీగా చులకనగా పెద్ద ప్యాడ్ రోల్ హ్యాండ్ ప్యాడ్ లాగా మోగుతుంది. సో దీన్ని చాలామంది తిరస్కరించారు. సో కానీ ఇప్పుడు చాలామంది దీని నుంచి నేర్చుకుంటున్నారు, మాకు యూజ్ అవుతుంది, మాకు ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్లేయింగ్లోకి వెళ్తాం కాబట్టి సెకండ్ హ్యాండ్ కంటే కొత్తది బెటర్. సో సెకండ్ హ్యాండ్లో కన్నా అతను మనకి దేనికి ఉపయోగించారు అనేది కూడా మనకి ఉంటుంది. సో ఇంకా వేరే వాటికి క్రిస్టియన్ వాటికి అయితే కొంచెం ప్లేయింగ్ విధానం అనేది స్లోగా ఉంటుంది, కానీ బయట వాటికైతే చాలా కొంచెం ఫాస్ట్గా ఉంటుంది. సో బాది 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 ఉంటాయి కాబట్టి, కొట్టి కొట్టి ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకొని ఓకే దీంట్లో ఏ రిమార్క్ లేదు అని అనిపిస్తేనే తీసుకోండి, లేకపోతే దాన్ని తీసుకోవటం కంటే కొత్తది తీసుకోవటం మంచిది. ఒక బ్రదరు అడుగుతున్నారు, చూశాను 3-4 దాకా ఏమో పెట్టారు కామెంట్లు, ఒక వీడియో తర్వాత ఇంకో వీడియోలో దొరుకుతాయన్నారు, నేనేమో తెలియదు అని అన్నాను. తర్వాత రాజేష్ ఉస్తిలా నుంచి ఏమో మా బ్రదరు వద్దు అని చెప్పేశాడు, సెకండ్ హ్యాండ్ వద్దు కొత్తదే కొనేసుకోండి అని చెప్పేశాడు. అయినా మళ్ళీ ఇంకో కామెంట్ పెట్టారు సెకండ్ హ్యాండ్ తీసుకోవడం మంచిదా కాదని. ఇది జీసస్ హోలీషమ్మ నుంచి నేను పెట్టాను, రాజేష్ ఉస్తిలా నుంచి మా బ్రదరు పెట్టాడు, మళ్ళీ అయినా కూడా దాన్ని అడుగుతున్నారు. సో సెకండ్ హ్యాండ్ చూడాలి, బాగా దాన్ని గమనించి తీసుకోవాలి. ఎక్కువ శాతం మంది సెకండ్ హ్యాండ్ తీసుకోరు, ఎందుకంటే సరిగ్గా ప్లే అవ్వని, బాక్సెస్ సరిగ్గా పనిచేయవని. సో సెకండ్ హ్యాండ్ కంటే కొత్తది బెటర్. సో సెకండ్ హ్యాండే తీసుకోవాలంటే ఖచ్చితంగా అన్ని గమనించి, ఇప్పుడు చూసారా మీకు మామూలుగా అయితే ఇది ఏదో పాతదానిలా కనపడుతుంది, కానీ ఇది కొని 1 ఇయర్ అవుతున్నది, కేవలం 1 ఇయర్, 2 మే నెలకి 1 ఇయర్, ఇప్పుడు 3 నెలలు. సో 3 నెలలు 4 నెలలు వేసుకుందాం. సో సంవత్సరం 4 నెలలు అంటే ఇది కొని 16 నెలలు అవుతుంది. సో దీన్ని బాగా కొట్టి కొట్టి ఏంటంటే ఇక్కడ మీకు మచ్చలు కనపడతాయి, గుంతలు కాదు ఇవి, గుంతలు కాదు మచ్చలు మాత్రం. సో కొన్నిటికి ప్లే చేసి 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 గుంతలు పడిపోతాయి, ప్లే చేసి చేసి. ఇది ఇటుకైతే ఎక్కడ కూడా గుంతలు పడలేదు, కేవలం మరి బాగా పరిశీలిస్తే దీనికి గుంతలు పడలేదు కానీ మచ్చలు పడ్డాయి.
సో నీటికి అలా కాదు గుంతలు పడిపోతాయి. ఇప్పుడు ఈ సరౌండ్ ఉందా, ఈ సరౌండ్లలో గలానే గుంతలు గుంతల్లాగా పడిపోతాయి, అంటే అరిగిపోతాయి. సో అందుకని చాలామంది వద్దంటారు, సెకండ్ హ్యాండ్ వద్దు అని అంటారు. ఓకే, మరి ఇక మీ ఇష్టం, అది కొనటం కొనకపోవటం. అయితే చూడాలి చూడాలి, చూసి ఓకే అనుకుంటేనే తీసుకోవాలి, లేకపోతే వద్దు. అది ఓకే అయితేనే తీసుకోండి, లేకపోతే వద్దు. అది కూడా ఇప్పుడు సెకండ్ హ్యాండ్లో దొరకడం కష్టం. సో కాబట్టి కొత్తది అయితే మీకు బెస్ట్. కొత్తది మీరు కొనుక్కుంటే షాప్ దగ్గరికి వెళ్ళి ప్యాడు, స్టాండు, బ్యాగ్, సో ఈ మూడు కొనేసుకుని రండి. ప్యాడ్, బ్యాగ్, స్టాండ్, ఖచ్చితంగా స్టాండ్ అనేది ఉండాలి. ఆ తర్వాత బ్యాగ్ అనేది కూడా ఉండటం మంచిది. సో ఎందుకంటే ఇది విడిగా తీసుకెళ్ళాలంటే ఖచ్చితంగా దీన్ని ఇది ఉండాలి. ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ వాల్యూమ్ అనేది దీనికి ఒత్తిడి తగలకూడదు. కాబట్టి మీకు బ్యాగ్ అనేది అవసరం. బ్యాగ్ కూడా, ఆ బాక్స్ అనేది కూడా కొంచెం జాగ్రత్తగా బ్యాగ్లో పెట్టేసుకొని జాగ్రత్తగా ఉంచుకుంటే ఎక్కడికి వెళ్ళాలన్నా ఆ బ్యాగ్లోనే, అదే ఆ బాక్స్లోనే పెట్టుకొని వెళ్ళాలి. ఇదే విషయం, అంటే జాగ్రత్త కోసం.